Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఆశక్తితో కూడి వచ్చిన దేవునితులైన మీ అందరికీ, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలను వారు మీ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూద్దామా. ఇస్రాయేలీయులు తిరిగి పిహా హీరోతు ఎదుటను, అనగా మెగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్షెఫోన్ ఎదుటను దిగవలను అని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలను. ఫరో ఇజ్రాయేలీలను గూర్చి వారి దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెను అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేనే యెహోవాను అని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురు అనెను. వారు అలాగు దిగిరి. దేవుడు ఈ చదువుబడిన వాక్యం మనందరి ఆశీర్వాదం కొరకు పంచీచ్చునుగాక. ఆమేన్. చదువుబడిన లేఖనాన్ని మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నారు. వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఇక ఐగుప్తు పొలిమేరలు దాటుతున్నారు. సముద్రం దాటారు, ఇక పొలిమేరలు దాటినట్టే. సముద్రం వరకు ఈజిప్ట్ అది, ఇక ఐగుప్తు దగ్గర ఉన్నారు. ఇప్పుడు దాటబోతున్నారు, వెళ్ళం, ఇక ఐగుప్తు దాటి వెళ్ళిపోబోతున్నారు. వెళ్ళిపోయే ముందు అప్పటికి ఎన్నో తెగుళ్ళు పంపించి ఎన్నో దెబ్బలు కొట్టాడు వారిని, చాలా బాధ పెట్టాడు వాళ్ళని. అయితే అన్ని దెబ్బలు కొట్టేటప్పటికీ దండం పెట్టి దేవునికో దండం మీకో దండం అని దండం పెట్టి వారు అక్కడి నుండి పంపించేశారండి. అలాంటి పరిస్థితుల్లో ఇక వారు వెళ్ళిపోయిన తర్వాత వస్తానన్న వాళ్ళు ఇంకా రాలేదేంటి, ఇలాంటి కన్ఫ్యూషన్లో వీళ్ళంతా ఉంటూ, అరే మనం వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చేద్దాంరా అని రథాలని, ఇనుప రథాలని, గుర్రాలని రెడీ చేసుకొని, సేనను రెడీ చేసుకొని ఈయన వెళ్ళక మునుపు అక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి. మీరు వెళ్ళి ఎక్కడ దిగాలి? పిహా హీరోతు ఎదుటను, అనగా మెగ్ధోలుకును సముద్రమునకును మధ్య ఉన్న బయల్షెఫోన్ ఎదుట దిగాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ రెండింటి మధ్య దిగమంటున్నాడు. పిహా హీరోతు ఎదుట, అనగా మెగ్ధోలుకు బయల్షెఫోనుకు మధ్య, అక్కడ సముద్రం మధ్య, ఆ బయల్షెఫోన్ అన్న స్థలంలో, బయల్షెఫోన్ అనే స్పాట్లో దిగాలి. అంటే అటు సముద్రం ఉంది, ఇటేమో మెగ్ధోల్ ఉంది, ఈ రెండిటికి సెంటర్ పాయింట్ ఏది అంటే బయల్షెఫోన్. ఇప్పుడు బయల్షెఫోన్ అనే ఆ స్థలంలో దిగాలి. అక్కడ దిగితే
నేను అప్పుడు ఏం చేస్తానో తెలుసా, ఫరోని అతని సేనను రెచ్చగొడతా, ఫరో హృదయాన్ని కఠినం చేస్తా. ఈ ఫరో ఏం చేస్తాడంటే వాళ్ళని తరుముకుంటూ వస్తాడు, వాళ్ళను బాధ పెడతాడు. ఇక ఏమనుకుంటాడంటే నేను వాళ్ళని అరణ్యంలో మూసేశాను, ఇక స్పాట్లో దొరికిపోయారు పండులాగా, వీళ్ళని రథాలు కట్టేసి గుర్రాలు కట్టేసి ఈడ్చుకుని వెళ్ళిపోతా, అలా చేస్తాను ఇలా చేస్తాను, దొరికేశారు వీళ్ళను మూసేశాను అనుకుంటా ఉంటాడు ఫరో. అయితే నేనేం చేయబోతున్నానంటే ఫరో ఎదుటను అతని సేన ఎదుటను నేను నన్ను నేను మహిమపరచుకోబోతున్నాను. అక్కడ హల్లెలూయా, అక్కడ నన్ను నేను మహిమపరచుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అయితే మీరేం చేయాలి, మీరు నేను చెప్పిన స్పాట్లో దిగాలి, మీరు అక్కడ దిగాలి. ఆ స్పాట్ పేరేంటండి, బయల్షఫోన్ అనే స్పాట్. ఈ బయల్షఫోన్ అనే స్పాట్లో దిగాలి. బయల్షఫోన్ అనే మాటకు అర్థం జాగరూకత అని అర్థం, అంటే జాగ్రత్తగా ఉండుట. బయల్షఫోన్ అనే మాటకు అర్థం జాగ్రత్తగా ఉండుట. ఇక్కడ చూడండి, సముద్రానికి అలాగే మెగ్ధోలకు మధ్య ఉన్న స్పాట్ బయల్షఫోన్ అనే స్పాట్ అన్నమాట. అంటే అక్కడ మీరు దిగాలి, అక్కడ ఉండాలి మీరు. మీరు అక్కడ ఉంటే నేను ప్రక్క నుండి ఫరోను పంపిస్తాను, నేను ఫరోను పంపిస్తాను, అతని సేనను పంపిస్తాను. అతడు వచ్చి బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు. అయితే ఆ పరిస్థితుల్లో నేనేం చేయబోతున్నానంటే నన్ను నేను అక్కడ మహిమ తెచ్చుకోబోతున్నాను. హల్లెలూయ. వాడేమనుకుంటాడు, నేను మూసేసాను వీళ్ళు అయిపోయారని వాడు అనుకుంటాడు. కానీ నేను నేనంటే ఏంటో ఐగుప్తీయులకు చూపిస్తాను, నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటాను, నన్ను నేను అక్కడ మహిమపరచుకోబోతున్నాను, నన్ను నేను అక్కడ గణపరచుకోబోతున్నాను. హల్లెలూయ. అంటే దేవుడు చెప్పిన ప్రదేశంలో ఉండటం అది వాళ్ళ సంగతి. చూడండి ఆ మాట మనం కాస్త కిందకి వెళ్ళేటప్పటికి నాలుగో వచనం చివరేం రాయబడిందో చూడండి, వారు అలాగు దిగిరి అనే మాట ఉందో చూడండి. వారు అలాగు దిగిరి అంటే ఎక్కడ దిగమన్నారో, ఎలా దిగమన్నారో అలా దిగారు. బయల్షెఫోన్లో దిగాలి, దేవుడు చెప్పినట్టుగా బయల్షెఫోన్లో దిగారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని బట్టి ఆయనకు మహిమ తెచ్చుకోబోతున్నాడు. మీ కుటుంబాలలో మీ జీవితంలో కనీవిని ఎరుగని అద్భుతం చేసి దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. మనకు ఆల్రెడీ తెలిసిన సంగతి, సముద్రం రెండు పాయలు అయిపోవడం చిన్న విషయం అంటారా, చాలా చాలా గొప్ప విషయం అంటారా. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ మీరు చూస్తూ ఉండగానే కళ్ళ ముందు కనుమరుగైపోయేటట్టు చేయటం అది చాలా చాలా గొప్ప విషయం అంటారా, చిన్న విషయం అంటారా? చాలా చాలా గొప్ప విషయం. హల్లెలూయ. తరతరాలుగా వాళ్ళని పట్టి పీడిస్తూ వాళ్ళని కలలో కూడా నిద్రపోనీయకుండా చేసిన వాళ్ళందరినీ ముంచి పడేయటం అది మహా అద్భుతం. అవునంటారా కదంటారా? వాళ్ళందరి కోసం సముద్రాన్ని చీల్చి వాళ్ళందరినీ క్రొత్త పోలి మేరకు తీసుకువెళ్ళి వాళ్ళందరి కళ్ళ ముందు వారు ఏమైతే బాధపడుతూ భయపడుతున్నారు ఇక వాళ్ళందరినీ కనుమరుగై పెరడి చేసి ఇక ఆ కష్టాలు ఆ బాధలు ఇక ఎన్నడూ కనపడకుండా చేసేసాడు దేవుడు. కొట్టాలి చప్పట్లు. హల్లెలూయ, హల్లెలూయ. దేవా నువ్వు గ్రేట్ అయ్యా, నువ్వు గ్రేట్ అయ్యా అనేటట్టు చేశాడు. ఇలా చేయటానికి గల కారణం ఏంటంటారు, అక్కడ దేవుడు చెప్పిన స్పాట్లో దిగారు. అక్కడ ఎక్కడ దిగారు వాళ్ళు? దేవుడు ఎక్కడ ఉండమంటే, దేవుడు ఎక్కడ దిగమంటే, అంటే దేవుడు చెప్పినట్లుగా చేశారు. ఈరోజు మీ కుటుంబాలలో దేవుడు మహిమపరచుకోబోతున్నాడు. ఆయన అంటే ఏంటో దేవుడు తను తాను బయలుపరచుకోబోతున్నాడు. అలా జరగటానికి ఇప్పుడు కష్టం ఎక్కువైంది మీకు. ఇన్నాళ్ళున్న కష్టం వేరు, ఇప్పుడున్న కష్టం వేరు. ఏమండి, ఇన్నాళ్ళు వాళ్ళకు వచ్చిన కష్టం కొంచెం కష్టం, కానీ ఇప్పుడు ఉవ్వెత్తున ఏదో చూడండి సముద్రపు అల ఎగసి మీదకు వచ్చేస్తుందో అలా ఉవ్వెత్తున వచ్చేసారండి. 600 రథాలు గుర్రాలు వేసుకొని వాళ్ళు కట్టి ఈడ్చుకెళ్ళిపోవడానికి వచ్చేస్తున్నారండి. ఉవ్వెత్తున పెద్ద సమస్య. మీ మీదకి ఇన్నాళ్ళు వచ్చిన సమస్య వేరు, ఇప్పుడు వచ్చే సమస్య ఒక్కసారిగా అలా విరుచుకుపడినట్లుగా మీ మీదకి వచ్చేసి ఉండొచ్చు. ఎలా వచ్చిందంటే నేను అనుకుంటున్నాను ఇక ఆ సమస్యలకు ముగింపు పలకబోతున్నాడు. ఆమేన్. ఆ సమస్యలకు ముగింపు పలకబోతున్నాడు. కానీ ఇశ్రాయేలీలు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారండి, అసలు ఈ మోషే గారు మాటిని ఆ దేవుడు మాటిని అనవసరంగా ఇందుకు వచ్చేసి ఆయన దిగమన్న చోట దిగిపోయి మేము ఇన్ని కష్టాలు తెచ్చుకున్నాం, మేము ఇంత నష్టపోయాం, మా జీవితం ఇట్ట అయిపోయింది అని ఈ మోషే గారిని చంపేస్తే పోతే మా దరిద్రం వదిలిపోతాయి కదండి అన్న. ఇప్పుడు మోషే అంటాడనే భయపడద్దురా బాబు, జడి వద్దురా. వేళను చూసి దేవుడు మన పక్షాన్ని ఉగ్ధం చేయబోతున్నాడురా. నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులు మరి అన్నాడు మీకు కనపడరా. చూడండి ఆ మాట చూడండి, 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి,
యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడు చూడరు. ఎప్పుడు చూద్దామని కనపడరేఖ మీరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకే ఉండవలను అని ప్రజలతో చెప్పాడు. ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ సమస్యలు కనబడరా బిడ్డా? ఇక కనబడరా తమ్ముడా? అరే అన్న ఇక కనబడరా? దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు మన మధ్య. హల్లెలూయా. నిజంగా వాళ్ళ మధ్య దేవుడు చేసిన అద్భుతం మనకు ముందే తెలుసు, కానీ వాళ్ళకి అప్పుడు తెలియదు, అందుకే కంగారు పడ్డారు. ఇప్పుడు మీ ముందు దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, కానీ అది ఇప్పుడు తెలియదు మనకి. ఇప్పుడు తెలియదు, కానీ జరిగినప్పుడు నువ్వంత అని ఆ రోజు ఆనందపడతాం మనం. హల్లెలూయా. విశ్వాసంతో ముందే చప్పట్లు కొడుతున్నారు మీరు. మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక, మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక, దేవుడు ఒక అద్భుతం ప్రతి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు సబ్జెక్ట్ వినండి జాగ్రత్తగా. అక్కడ దేవుడు తన్ను తాను మహిమపరుచుకుంటాను అంటున్నాడు. చూడండి ఆ మాట, నన్ను నేను మహిమపరుచుకుంటాను అక్కడ. ఎవరి ద్వారా? ఫరో ద్వారా అంటున్నాడు. అంటే వచ్చిన సమస్య ద్వారానే మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు. ఏ సమస్యను మీరు చూసి భయపడ్డారో దాని ద్వారానే దేవుడు మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. అయితే వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటి? దేవుడు చెప్పిన స్పాట్లో వాళ్ళు ఉండాలి. అటు సముద్రానికి ఇటు మెగ్ధోలకు మధ్య ఆ స్పాట్ పేరు కూడా చెప్తున్నాడు. ఆ స్పాట్ ఏంటి? బయల్షెఫోన్ అనే స్పాట్లో ఉండాలి. అంటే దేవుడు చెప్పిన స్పాట్లో, దేవుడు చెప్పినట్లుగా ఉండటం అది వారి ధర్మం. చెప్పాలి, దేవుడు చెప్పినట్లుగా ఉండటం అది వారి ధర్మం. బైబిల్ గ్రంథాలు ఎక్కడ చూసినా సరే అద్భుతం జరిగిన ప్రతి చోట దేవుడు ఒకటి చెప్పాడు, అలా చేశారు వాళ్ళు, అద్భుతం జరిగింది అక్కడ. అవునంటారా కదంటారా? 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిపెట్టిన అద్భుతంలో దేవుడు ఏం చేశాడు చెప్పన? పంక్తులుగా వీళ్ళని కూర్చోబెట్టండి. అది కూడా అంటాడు 50 మంది చెప్పున, 100 మంది చెప్పున పంక్తులుగా కూర్చోబెట్టండి. అంటే లైన్ లైన్గా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టారా లేకపోతే చేసిన తర్వాత కూర్చోబెడతామన్నారా? ముందు దేవుడు చెప్పింది చేశారు వీళ్ళు. అలా చెప్పింది చేసిన తర్వాత ఇప్పుడు ముక్కలు చేసి అక్కడ వేసి కడుపు నిండా పెట్టాను అన్నాడు. ఏమైనా అయింది ఇంకా అక్కడ? అక్కడ ఏం అవలా? కానీ ఏమన్నా కడుపు నిండా పెట్టాను, అందరు తృప్తిగా తినాలి, ఇంకా మిగలాలి, కడుపు నిండా పెట్టేసేయండి. విశ్వాసంతో దేవుడు చెప్పినట్టుగా ఇది తీసుకెళ్ళి వాళ్ళకి పంచి పెట్టడానికి వచ్చి అలా తీస్తున్నారు. తీసే కొద్దీ గొప్ప పెరిగిపోతుంది, తీసే కొద్దీ గొప్ప పెరిగిపోతుంది. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటం ఆరంభించినక్కడే అద్భుతాలు ఆరంభమవుతాయి. అంతవరకు ఎందుకంటే అద్భుతాలు ఆరంభమైనది ఫస్ట్ అద్భుతం ఎక్కడ? కానాలో నీళ్లను రసంగా మార్చింది. అక్కడ జరిగిన అద్భుతం ఏంటి? యేసయ్య తల్లి ఒక మాట అంది, ఆయన మీతో చెప్పున్నది చేయడి. అది కదా యోహాను సువార్త 2:5, ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆయన ఏం చెప్తే చేయండిరా అద్భుతం జరిగిపోద్ది. ఈరోజు మీ అందరూ కూడా చెప్తున్నాను, ఆయన ఏం చెప్తే చేయండిరా, ఆయన ఏం చెప్తే చేయండిరా, వాక్యం ఏం చెప్తే చేయండిరా, అద్భుతం జరిగింది మీ లైఫ్లో. హల్లెలూయా. అక్కడ చూడండి ఆయన ఏం చెప్తాడో అని చూస్తూ ఉన్నారు. అరే ఎవరు అక్కడ వచ్చారు? ఏముంది అక్కడ? ఆ రాతి బాణాలనే నీళ్ళతో నింపేయండిరా అన్నాడు. ఆ నీళ్ళతో ఇంకా జానడు నోటు ఇంకా జానడు ఇంకా నీళ్లు పట్టే ఆ స్థలంలో వాళ్ళు నీళ్ళు అక్కడ వరకు ముంచి వెళ్ళిపోయారు. అంతేనా? బైబుల్ అలా లేదు. వారు అంచుల మట్టుకు నీళ్లతో, అంచుల మట్టు కంటే ఇక అంచులు ఇక కొంచెం పోసిన బయటికి పొరిలిపోద్ది, అంతవరకు నీళ్లతో నింపేశారు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఫుల్గా చేశారు, ఫుల్గా చేశారు. ఈ రోజున దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఫుల్గా చేసే మనుషుల మధ్య అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా చేశారు, అక్కడ అద్భుతం జరిగిపోయింది. అంతే, ఆ ఉత్త నీళ్లు రసమైపోయినాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుడు మహిమపరచుకోబోతున్నాడు, ఆయన నాయన మహిమపరచుకోబోతున్నాడు. అది మీ లైఫ్లో ఒక అద్భుతం చేసి, అది కూడా ఎలా చెప్పనా, మీకు ఏ శ్రమను చూసి మీరు బెంబేలు ఎత్తిపోతున్నారో ఆ శ్రమను బట్టి మహిమ తెచ్చుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేన్ని చూసి మీరు కలవరపడిపోతున్నారో దాని ద్వారానే. చూడండి ఆ మాట మీరు ఒక్కసారి చూడండి, ఆ మాట ఒక్కసారి మీరు చూడండి. 14 అధ్యాయంలో 3 వచనం, ఫరో ఇశ్రాయేలీయుల గురించి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యంలో వారిని మూసివేసేదని అనుకొనును, అయితే నేను ఫరో హృదయమును కఠిన పరిచేతును, అతడు వారిని త్వరముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చు. అని ఎవరి వల్ల మహిమ తెచ్చుకుంటాడు? ఫరో వలన, అతని సేనల వలన మహిమ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇవాళ భయపడేది ఎవరికి? ఇన్నాళ్ళు ఆ ఫరో
ఆ సేనలకే భయపడ్డారు. ఇప్పుడు ఆఫరో వల్లనే ఆ సేనల వలననే మహిమ. అంటే ఏ సమస్యను చూచి మీరు ఎన్నాళ్ళు భయపడిపోతున్నారో ఆ సమస్య ద్వారానే, దాని ద్వారానే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎలా జరిగిద్దండి, ఎలా జరిగిద్దండి మీరు అనుకుంటున్నారా? ఎలా జరిగిద్దండి అంటే అలాగే జరిగిద్ది అంతే. దేవుడు చేస్తాడంతే. ఎలా చేస్తాడో తెలియదు, దేవుడు చేస్తాడు. ఆమేన్. అక్కడ దేవుడు చేశాడు, మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. మీ జీవితంలో ఇక్కడ మనం పరిశీలిస్తే దానికి మనం చేయాల్సిన మొదటి మాట, దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. లేకపోతే దేవుడు చెప్పిన స్పాట్లో మనం ఉండాలి. అలా ఉంటే అప్పుడు దేవుడు మన ద్వారా తను తాను మహిమ తెచ్చుకుంటాడు. చూడండి, దేవుడు చెప్పిన స్పాట్ పేరు ఏంటి అనుకున్నాం? బయల్షెఫోన్. ప్రొనౌన్స్ చేయండి, బయల్షెఫోన్. మళ్ళీ చెప్పండి, బయల్షెఫోన్. ఈ బయల్షెఫోన్ అనే మాటకు అర్థం ఏం చెప్పాను నేను? జాగ్రత్త. చెప్పాలి, ఎలా ఉండాలి? జాగ్రత్త. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు, జాగ్రత్తగా ఉన్నాం. ఏ విషయంలో? మనల్ని మనం, మన భక్తి విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఏమండి, మనం ప్రతిరోజు క్రమశిక్షణగా చేసే ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. గుడికొచ్చే విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. దేవుని సన్నిధిలో మన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. లేకపోతే మనం మాట్లాడే మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఏమండి, మన పద్ధతులు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు, మహిమ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. జాగ్రత్తగా ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నాం. ప్రైజ్ అలా. ఏమండి, కొన్ని కొన్నిసార్లు అంటారు చూడండి, అరే రే జాగ్రత్త, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండరా, గొప్ప కార్యం ఏదో జరగబోతుంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండరా. ఏమన్నా కొన్ని కొన్ని స్పాట్లకు వెళ్ళినప్పుడు కొంచెం మాట జాగ్రత్త, కొంచెం అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో మంచి కార్యం జరగబోతుంది, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటారా అంటారు చూడండి. ఇప్పుడు మనం చెప్పాలి, ఏం అదుపులో పెట్టేసుకోవాలి? ఆ తర్వాత, ఆ తర్వాత, ఆ తర్వాత, ఆ తర్వాత. అంటే మనల్ని మనం జాగ్రత్తగా, జాగ్రత్తగా. ఎందుకంటే దేవుడు కార్యం చేయాలి అనుకున్న సమయంలో ఈ తుత్తర నోరు మాటలు కదండి, ఈ తుత్తర కళ్ళు లేకపోతే ఈ తుత్తర చెవులు ఏ మనల్ని దెబ్బకొట్టేస్తాయి, అడ్డుపడిపోతాయి దేవుడు కార్యం చేయకుండా. కనుక వీటన్నిటిని మనల్ని మనం కాపాడుకుందాం, మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడు కార్యం చేయబోతున్నాడు, దగ్గర పడింది. మీ పరిస్థితులన్నీ మారే రోజులు దగ్గర పడినాయి. మీ సమస్యలన్నిటికీ ముగింపు పలికే రోజు దగ్గర పడింది. మీకు విడుదల దగ్గర పడింది. దేవుడు తన కార్యం చేసి మిమ్మల్ని మహిమ పరచడానికి రోజులు దగ్గర పడి అందుకే సమస్య ఎక్కువైంది. ఈ సమస్య ద్వారానే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఈ శ్రమలోనే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఈ కష్టము ద్వారానే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో చెప్తాను మీకు ఒక మాట. ఒకనొక సమయంలో ఒక ఇలాంటి టెలివిజన్ ప్రోగ్రాంలో పాస్టర్ గారు వాక్యం చెప్పేశారు. వాక్యం అయిపోయిన తర్వాత ఒక సాక్ష్యానికి అవకాశం ఇచ్చారు. ఆమె సాక్ష్యం ఎలా చెప్పిందంటే, నేను పలానా బాధలో ఉన్నాను, నా ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను, నాకంటూ ఆధారం లేదు, నా భర్త లేడు, నేనేమో పని చేస్తే తప్ప, నాకు రెక్కాడితే తప్ప డొక్కాడే పరిస్థితి లేదు, ఆరోగ్యం పర్మిట్ చేయట్లేదు, నాకు వెనక ముందంటూ ఎవరు లేరు, ఇక నాకు కష్టపడి నాకు ఇంటికి జీతం తీసుకొచ్చి నన్ను పోషించే వాళ్ళంటూ ఎవరు లేరు, నేనంటూ చాలా బాధల్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఈ బాధల నుండి బయటపడాలని ఒక సాక్ష్యం చెప్పిందండి. ఆ ఏసైనే నమ్ముకున్నాను, ఆ ఏసయ్యే నన్ను ఏ విధంగానూ నడిపిస్తున్నాడు, ఇప్పటి వరకు ఇక ముందు కూడా నడిపిస్తాడనే నమ్మకం ఉంది, నా కోసం ప్రార్థించండి అని చెప్తే అదే టెలివిజన్లో టెలికాస్ట్ చేశాను. ఇప్పుడు టెలికాస్ట్ చూసిన ఒక వ్యక్తి, ఏసై నమ్ముకున్నా, భర్త లేడు, చూసే నాదులు ఎవరు లేరు, నీకా ఆరోగ్యం పర్మిట్ చేయట్లేదు, నీకా సంపాదన రూపాయి లేదు, రెక్కాడితే ఆ పూట డొక్కాడిద్ది ఆ పూట, లేకపోతే తిండికి కూడా తిక్కాన లేదు, ఏసే నమ్ముకుందంట, ఏసే చేస్తాడంట. నేను మాట చెప్పనా, దెయ్యాన్ని నమ్ముకో, దెయ్యం చేస్తుంది అంటూ ఒక హేళనగా మాట్లాడుతూ ఈయనేమని ఎందుకో ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈమెకి 2 నెలలకు కావాల్సిన అన్ని సరుకులన్నీ, ఎన్ని నెలలకి, 2 నెలలకి కావాల్సిన సరుకులన్నీ నేను కొనేసి మొత్తం ఏమేమి కావాలో పింటి పిన్ నూనె కానుండి, పప్పులు కానుండి, దినుసులు కానివ్వండి, ఇక ఏమేమి నాకు ఎన్ని తెలియదు వంట సామాన్ల గురించి, గ్యాస్ కానివ్వండి, ఏమేమి కావాలో 2 నెలలకు కావాల్సిన అంతా నేను రెడీ చేసి లారీ ఎక్కించేసి ఆ లారీ ఆమె దగ్గరికి పంపించి ఆ మొత్తం అవన్నీ కిందకు దించేసిన తర్వాత అరే ఈ చీటి ఆమె చేతికి ఇవ్వండి అని పంపించాడు. ఇప్పుడు మొత్తం 2 నెలలకు కావాల్సిన అన్ని లారీలు లోడ్ చేసి ఆ లారీని ఇంటికి పంపించి అవి తీసుకొచ్చి మొత్తం ఇంట్లో లోడ్ చేసిన తర్వాత చీటి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ చీటి మీద ఏముందో చెప్పనా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ దెయ్యం నీకు సహాయం చేసింది, దెయ్యం వల్ల నీకు ఇప్పుడు సహాయం కలుగుతుంది, ఈ దెయ్యం నీకు చేసిన సహాయాన్ని బట్టి దెయ్యాన్ని స్తుతించు అని అక్కడ పేపర్ మీద రాసి ఇచ్చాడండి.
ఇప్పుడు అదే పరిస్థితుల్లో అమాయకురాలైతే ఏం చేసేది, అయ్యో దేవుడు నమ్ముకున్నా దేవుడు సహాయం చేయలేదు, దెయ్యం అంటే నాకు సహాయం చేసింది అని చాలా ఇబ్బంది పడి ఒకవేళ దెయ్యానికి స్తుతించేవాళ్ళేమో కొంతమంది అమాయకులు. కానీ ఏం చేసింది తెలుసా, రెండో వారం సాక్ష్యంలో నిలబడి మళ్ళీ సాక్ష్యం చెప్తుంది, నా యేసయ్య తలుచుకుంటే దెయ్యం ద్వారా కూడా నాకు సహాయం పంపిస్తాడు. హల్లెలూయా. నా యేసయ్య తలుచుకుంటే దెయ్యం ద్వారా కూడా నాకు సహాయం పంపిస్తాడు. హల్లెలూయా. ఎంత బాగుందో అండి, దేవుడు తలుచుకుంటే దెయ్యాన్ని కూడా ప్రేరేపిస్తాడు అన్నమాట. అవునంటారా కదంటారా. ఇప్పుడు ఏ ఫరో ద్వారా అయితే ఇబ్బందో, ఏ ఫరో అయితే నష్టమో, ఆ ఫరో వల్లనే సహాయం కలిగేటట్టుగా చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. అంటే మీరు దేనికి భయపడుతున్నారో, దేనికి కలవరపడుతున్నారో, దాని నుండి దేవుడు మనకు సహాయం అందించడానికి మన ప్రభు నమ్మదగిన ప్రభు, నమ్మదగిన దేవుడు ఆయన. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూ. ఈరోజు నేను బయల్షెఫోన్ అనే ఈ మాటను బట్టి కాసేపు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. బయల్షెఫోన్ అంటే ఏమనుకున్నాం, జాగ్రత్త చెప్పాలి. ఏంటండి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విశేషాలు ఈరోజు మీతో మాట్లాడి నాకున్న సమయంలో నేను ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి మాట, ద్వితీయోపదేశకాండం 15:9 మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త, దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు, మహిమ కార్యాలు చేయబోతున్నాడు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో త్వర త్వరగా మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. 15:9 ద్వితీయోపదేశకాండం 15:9 చదవండి. పెద్ద తలంపు నీ మనస్సులో పుట్టకుండా ఉండునట్లు జాగ్రత్త పడుము. చూడండి చూడండి, ఏ తలంపు మనసులో పుట్టకుండా జాగ్రత్త పడాలి, చెడ్డ తలంపు మీ మదిలో మనస్సులో పుట్టకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం ప్రియ దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తున్నాం, మంచిగా ప్రార్థన చేస్తున్నాం, మంచిగా స్తుతులు చెల్లిస్తున్నాం, మంచిగా వాక్యం ధ్యానం చేస్తున్నాం, మంచి ఆసక్తితో దైవ సన్నిధికి వస్తున్నాం, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి, అన్ని చూచాడు దేవుడు, అన్నిటికీ ప్రతిఫలముగా నిన్ను విడుదలపరిచి నిన్ను ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు, మహిమ కార్యాలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అది ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏం చెప్పనా, ఈ లోపులోనూ ఒక చెడ్డ తలంపు మీలో పుట్టించేస్తాడు. ఆ చెడ్డ తలంపు మీలో పుట్టించడం వల్ల మీలో ఒక చెడ్డ కార్యాన్ని మీ మదిలో తలంపు చేసి మీతో ఒక చెడ్డ పని చేయించేసి మిమ్మల్ని దేవుని కృప నుండి దూరం చేయటమే వాడి ఉద్దేశం. కనుక ఈ టైంలో ఈ తలంపుల విషయంలో చాలా జాగ్రత్త, ఎందుకంటే ఈ తలంపుల విషయంలో చాలా చెడ్డ తలంపు వచ్చిందో మొత్తం బాడీ మొత్తాన్ని పాడు చేసేస్తుందండి. చెడ్డ తలంపు లానకొచ్చింది, అది లాన తెస్టేసుకొని బాడీ మొత్తాన్ని నాశనం చేస్తుంది. కనుక ఆ తలంపు అలా రాగానే ఏం చేయాలి, వాషౌట్ చేసేయాలి, వెంటనే దాన్ని అవతలకు తోసేయాలి, తలంపు లానకు రాగానే తోసేయాలి. ఏమంటే చిన్న మాట చెప్తున్నాను, మహాభక్తుడు దావీదు అట్లాంటి ఇట్లాంటి భక్తుడు కాదు, దేవుణ్ణి మెప్పిచ్చేసి ఉబ్బి తబ్బిబ్బి చేసేసాడు. దేవుణ్ణి ఎంత మెప్పిచ్చేసాడంటే అక్కడ ఆల్రెడీ ఒక రాజుగా చేశాడు సౌల్ని, వెంటనే శామ్యూయేల్ అంటాడు, శామ్యూయేల్ వీడిని తీసేవయ్యా, వద్దు వీడు అంటే నాకు ఇష్టం లేదు, వీడికి బదులుగా అదిగో వాడిని రాజుగా అభిషేకం చేయి. అతను ఎవరో చెప్పన, బెత్తలహేమలో ఉన్నాడు, ఎస్ఐ కొడుకు, గొర్రెల కాపురాతను, అతన్ని రాజుగా అభిషేకించు. ఎందుకు చెప్తున్నా చెప్పనా, నాకు అతను అంటే చాలా ఇష్టం, నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, అతను అభిషేకం చేయవాడు. ఈడొద్దా ఈడు వేస్ట్ వెళ్ళవు, వీడిని తీసేయి, వీడి ప్లేస్లో వాడు రాజుగా నేను అభిషేకించబోతున్నాను, వాడిని అభిషేకించు. అంటే దేవుని హృదయాన్ని వశపరిచేసుకున్నాడండి, దేవుని హృదయాన్ని, దేవుణ్ణి సంతోషపెట్టేశాడు. ఎందుకంటే అతని భక్తి అంత మంచి భక్తి. ఎలాంటి భక్తి చెప్పనా మీకు అతని భక్తి, రోజుకి 7 స్తుతులు చెల్లిస్తున్నాడండి ప్రతిరోజు. 119:164 మీరు చదువుకోండి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటాడు. అంటే రోజుకి 7 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. అంత మాత్రమే కాదు, ఈయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, 55 కీర్తనలో 17 రాయబడి ఉంది, రోజుకు 3 ప్రార్థన చేస్తున్నాడండి, సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున, నేను 3 రోజు ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ నేను ఆయనకు మొర్ర పెడుతున్నాను. రోజుకు 3 ప్రార్థన చేస్తున్నాడు, రోజుకి 7 స్తుతులు ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి పిచ్చండి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. ఎప్పుడు ధ్యానించేవాడు చెప్పన, తెల్లారక ముందే లేచేవాడు అండి వాక్యం ధ్యానించడానికి. 119 కీర్తనలో 148 వచనం చూడండి, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందను. తెల్లారక మునిపే ఈయన లేచేవాడు దేవుని వాక్యం చదవాలని. దేవుని వాక్యం అంటే ఈయనకి ఎంత ఇష్టమో అక్కడ చెప్తున్నాడు 131 వచనంలో, నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగరుస్తున్నాను. అబ్బా, దేవుని వాక్యం అంటే అంత వాంఛ.
నోరు తెరిచి ఒకరు చేస్తున్నాడు. అంత ఇష్టం అంత దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యం ఎంత ఇష్టపడేవాడు, దేవుని వాక్యాన్ని ఇష్టపడేవాడు, చదివేవాడు, ప్రార్థన 3 సార్లు చేసేవాడు, స్తుతులు రోజుకి 7 సార్లు చెల్లించేవాడు. మందిరానికి వెళ్ళాలంటే ఎంత బిజీలు ఉన్నా సరే మందిరకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఆయనకి. 122వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అంటే వాక్ సన్నిధికి వెళ్ళాలంటే ఎంత ఇష్టం చూడండి. ఇవన్నీ భక్తి సబ్జెక్టులు కాదా, మందిరానికి వెళ్ళాలంటే ఇష్టం, సంతోషంగా వెళ్ళిపోయేవాడు. అంత మాత్రమే కాదు ప్రార్థన చేయటం అంటే ఇష్టం, 3 సార్లు చేసేవాడు. స్తుతులు చెల్లించడం అంటే ఇష్టం, రోజుకి 7 సార్లు చెల్లించాడు. వాక్యం చదవడం అంటే ఇష్టం, ప్రతిరోజు తెల్లారక ముందే లేచిపోయి కూర్చునేవాడు దేవుని వాక్యం కోసం. ఇంత దేవుడు అంటే ఇష్టపడే వ్యక్తిని దేవుడు ఇష్టపడకుండా ఉంటాడా? ఈరోజు అన్నిటి విషయంలో మీ ఇష్టాలు ఎలా ఉన్నాయి? వాక్యం చదవడం అంటే కష్టం, గుడికి రావాలంటే కష్టం, ప్రార్థన చేయాలంటే కష్టం, స్తుతులు చేయాలంటే కష్టం. కానీ దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలి, దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి, దేవుడు మీరు చిన్ని ప్రార్థన చేసినా జవాబు ఇచ్చేయాలి. ప్రభు అంటే చాలు, ఏంటి బిడ్డ అనేయాలి మీతో కదా కదా. ఇది ఇలాంటి వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడండి. బాగా ఇష్టపడ్డాడు దావీదుని, ఇష్టపడిన దావీదుని గుర్రులు కాసుకున్నాడు, తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు, మంచిగా పరిపాలన చేస్తున్నాడు. శబాష అంటున్నారు ఆయన పరిపాలన చూసిన వాళ్ళంతా, ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు ఈయనతో యుద్ధం తలపుకుని. వాళ్ళంతా ఈయన కింద బానిసలు అయిపోయారండి. రాజులు పండుగట్టి నీకు దళ్ళవయ్యా నీకు పన్ను కడతామంటూ ఆయన కింద, ఆయన సామ్రాజ్యం పేరే కానీ పరిపాలన చేసేది వాళ్ళన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక 9 దేశాల తన కింద ఈయన ఒక చక్రవర్తి రేంజ్లో ఉన్నాడండి. ఈ రేంజ్లో ఈయన పరిపాలన చేస్తూ ఉండగా ఒక రోజున ఏం జరిగిందంటే, మెత్తి మీద ఆయన ఎక్కి నడుస్తూ ఉన్నాడు అటు ఇటు చల్లబోట చల్లగా అటు ఇటు నడుస్తూ ఉంటే ఒక పనికి మాలిన దౌర్భాగ్యురాలు టాప్లెస్ బాత్రూంలో స్నానం చేస్తుంది. అంటే పైన ఏమీ లేదు, అక్కడ స్నానం చేస్తుంది. స్నానం చేస్తున్న ఆ వ్యక్తి కళ్ళల్లో పడింది. ఇంతటి భక్తుడు కదా, ఇంత ప్రార్థనాపరుడు కదా, ఇంత గొప్ప దైవాశక్తి కలిగి దేవుణ్ణి మెప్పించేసినోడు కదా, అలాంటి వాడు ఏం చేయాలి వెంటనే అమ్మో అని వెంటనే తలదిప్పేసుకొని వెంటనే కిందకి వెళ్ళిపోయి ఉంటే ఆయన ఎంత బాగుండేవాడు అవునంటారు కదా అంటారా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.